जय विश्वकर्म तेलंगाना विश्व ब्राह्मण विश्वकर्म राष्ट्र अध्यक्ष विश्व रैत संघा की राष्ट्र में उठी विश्व ब्राह्मण दादापू 18 लक्षल विश्व ब्राह्मण को नाटी नीं नीट वरकू एन प्रभुत् मारना पालक मारना विश्व ब्राह्मण बतकल मार लेकना దానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఆలోచనతోని ప్రతి ఒక్కరికి విశ్వ బ్రాహ్మణునికి మేలు జరగాలనే ఆలోచనతోని డాక్టర్ అంబేద్కర్ గారి చోటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలో భాగంగా ఆలోచనలో భాగంగా మా విశ్వకర్మలకు కూడా హక్కులు కల్పించాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు రావాలని చెప్పి నిరంతరమైన పోరాటం చేయడం జరుగుతుంది. పోరాటానికి అనుకూలంగా ప్రజల దీవెనలతోని విశ్వకర్మల యొక్క దీవెనలతోని 150,000 మంది ఓట్లేసి రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం 70 సంవత్సరాలు పరిపాలన ఏర్పడ్డా కూడా ప్రజాస్వామ్యం ఏర్పడ్డా కూడా సామాన్యుడికి మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. దీనికి ప్రభుత్వాలు చెప్పడమే జరుగుతుంది కానీ చేయడం మాత్రం జరగలేకపోతున్నాయి. ప్రభుత్వం చేసే విధానాలు ఆలోచిస్తే కొంతమందికి ఓటుగా ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తులకు మాత్రమే కొంతమంది గుర్తించి నేను చేస్తానా అని చెప్పి చేతులు దులుపుకొని మిగతా వాటిలో మిగతా వాళ్ళను ఓటర్గా గుర్తించకుండా డబ్బుగా గుర్తించి ఓటర్ను బలవపేతం ఓటర్ను ఒక మభ్యపెట్టి సీట్లు ఎక్కిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సైతం అనే పదంతో విశ్వ బ్రాహ్మణులమే కాకుండా బీసీ కులాలను దాదాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలను మొత్తం టోటల్గా ఒకటి కావాలనే ఆలోచనతోని తపనతోని విశ్వ బ్రాహ్మణ కులం కూడా ముందుకు పోవడానికి సిద్ధమవుతుంది. దీనికి తోడ్పాటు ఈరోజు ప్రజాస్వామ్యం అని చెప్పే ఆలోచన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు. ఈ దొరల ప్రజాస్వామ్యం దొరలకే ఉపయోగపడ్డది కాబట్టి ఈరోజు దాదాపు 70-100 మంది ఉన్నటువంటి ఈ యొక్క ప్రజా కులాల జనాభా సంఖ్య ఉంటే మినిమం దాదాపు 85% బీసీ కులాలు మాత్రమే ఉన్నాయి. దీనిలో పరిపాలించే వాళ్ళు మాత్రం ఓన్లీ 4% ఉన్నటువంటి కొన్ని కులాలు మాత్రమే అజామాయి చలామని చేసి ప్రభుత్వాన్ని దగ్గర తీసుకొని వీళ్ళే అజమాయి చలామని చెప్తారు. అయ్యా పరిపాలించే పాలకులారా, ఎవరైనా గుర్తించుకోండి, నీ వాటా ఎంతో నీ చూడండి, మా వాటా ఎంతో మాకు ఇవ్వండి. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం పెట్టినటువంటి విధానాలు రాజాధికారంగా ఇచ్చినటువంటి రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ విధానాలను అమలు పరచండి. దాన్ని అమలు పరచకుంటే విశ్వ బ్రాహ్మణులతో పాటు కూడా మిగతా కుల సంఘాలు లేచి ఉద్యమించడానికి రేపు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా చెప్పడం జరుగుతుంది. మాటలు చెప్పడం జరుగుతుంది కానీ చేతలకు మాత్రం చాదాగా లేకపోతుంది. ఈ రోజు చూస్తుంటే వాస్తవానికి విశ్వ బ్రాహ్మణులను మినిమం దాదాపు 20 లక్షల మంది విశ్వ బ్రాహ్మణులు ఉంటే ఏ గ్రామంలో చూసినా కూడా విశ్వ బ్రాహ్మణునికి ఇల్లు లేకుండా ఇల్లుతో పాటు కూడా జాగ లేకుండా పిల్లల బతుకులు సరిగా లేకుండా కుటుంబాల వీధినబడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు దాదాపు కోకలు ఉన్నాయి. ఎంతో మంది ఎత్తను దాదాపు ఎంతో మంది ఎత్తను వాస్తవానికి నిజమైనటువంటి ఒక కార్మికుడు ఎవరంటే విశ్వకర్మ. మనిషి పుట్టినప్పటి నుండి మొదలుకుంటే చనిపోయే వరకు కూడా విశ్వకర్మ యొక్క గుర్తింపు లేకుండా మాత్రం సమాజం నడవలేకపోతుంది. దాన్ని గుర్తించకుండా వృత్తులు చేస్తున్నాయి ఏ వృత్తికి ఏకరక్షణో ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్తే నువ్వు పుట్టినటువంటి తొట్లతో నుంచి మొదలుకుంటే నువ్వు పడుకున్నటువంటి బెడ్తో నుంచి మొదలుకుంటే నువ్వు దాదాపు విలాసవంతంలో కావాలని చెప్పి గుడి విగ్రహాలతో మొదలుకుంటే రాజ్యాంగంలో చూసినటువంటి కుర్చీతో సహా మొదలుకుంటే కాటికి పోయే వరకు కూడా నీకున్నటువంటి గుర్తింపు విశ్వకర్మ గుర్తింపు లేకుండా లేదు. అయినటువంటి ఆ విశ్వకర్మ గుర్తించలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇకనైనా గుర్తించండి, విశ్వకర్మలను కాపాడండి, సమాజానికి అభివృద్ధిలో చేయడానికి ప్రయత్నం చేయండి, విశ్వకర్మలకు కూడా వచ్చే వాటాదారుల ప్రకారం రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఉన్నటువంటి పరిపాలించే పాలకులందరికీ చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వకర్మలను ఒకటే కాకుండా సంఘటితంగా పరిచి కార్యరూపం దాల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం కావాలని చెప్పి కొట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం దిక్సూచైనటువంటి వ్యక్తి మహానేత ప్రొఫెసర్ జయశంకర్ సార్. అదేవిధంగా మా రోజు వీరన్న
అదే విధంగా నిన్నగాక మొన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను చూస్తే శ్రీకాంతాచారి దాంతో పాటు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో 30 మంది 30 మంది అమరత్వం పొందినారు తెలంగాణ ఉద్యమంలో భాగణం కార్యక్రమంలో భాగణం కానీ కార్యక్రమంలో గాని అధికారికంగా ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు మాత్రం దూరం ఉన్నాం దీన్ని గుర్తించండి గుర్తించలేకుంటే అది మీకు ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు ఖచ్చితంగా వెనుదిరగడానికి సిద్ధంగా ఉన్నాము ఐక్యత సాటి చెప్పేంత వరకు కూడా నిరంతర పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పి కూడా అన్ని సంఘాలు కలుపుకొని అన్ని కులాలు కలుపుకొని కార్యరూపం దాల్చుకోవడానికి ముందుగా ఉన్నాం చెప్పి కూడా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ద్వారా రాష్ట్ర అధ్యక్షునిగా నేను కోరడం జరిగింది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ।